ఒక మూవీ థియేటర్ లో విడుదలైనప్పుడు ఎక్కువ డబ్బులు వస్తే ఆ మూవీని బ్లాక్ బస్టర్ హిట్ అంటారు. అదే మూవీ మళ్ళీ టీవీలో విడుదలవుతుంది. మరి బుల్లితెరలో విడుదలైన మూవీ బ్లాక్ బస్టర్ అనిపించుకోవాలంటే టీఆర్పీ రేటింగ్ ఎక్కువ తెచ్చుకోవాలి. టీవీలో రిలీజ్ అయినప్పుడు టీఆర్పీ రేటింగ్ ఎక్కువ తెచ్చుకున్న మూవీస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. జనతా గ్యారేజ్ 20.6 టీఆర్పీ రేటింగ్తో నెంబర్ 10లో నిలిచిన ఈ మూవీ 2016లో రిలీజ్ అయింది. ప్రధాన తారాగణం జూనియర్ ఎన్టీఆర్ మరియు మోహన్ లాల్. మహానటి 20.8 టీఆర్పీ రేటింగ్తో టాప్ 9లో నిలిచిన ఈ మూవీ 2018లో రిలీజ్ అయింది. ఈ మూవీలో ప్రధాన తారాగణం సమంత మరియు కీర్తి సురేష్. గీతా గోవిందం 20.9 టీఆర్పీ రేటింగ్తో టాప్ 8లో నిలిచిన ఈ మూవీ 2018లో రిలీజ్ అయింది. ఈ మూవీలో ప్రధాన తారాగణం విజయ్ దేవరకొండ మరియు రష్మిక మదన్న. ఫిదా 21.31 టీఆర్పీ రేటింగ్తో టాప్ 7లో నిలిచిన ఈ మూవీ 2017లో రిలీజ్ అయింది. ఈ మూవీలో ప్రధాన తారాగణం వరుణ్ తేజ్ మరియు సాయి పల్లవి. బాహుబలి 21.5 టీఆర్పీ రేటింగ్తో టాప్ 6లో నిలిచిన ఈ మూవీ 2015లో రిలీజ్ అయింది. ప్రధాన తారాగణం ప్రభాస్ మరియు రానా దగ్గుబాటి. డీజే దువాడ జగన్నాథం 21.9 టీఆర్పీ రేటింగ్తో 2017లో రిలీజ్ అయిన ఈ మూవీ టాప్ 5లో నిలిచింది. ఈ మూవీలో ప్రధాన తారాగణం అల్లు అర్జున్ మరియు పూజా హెగ్డే. శ్రీమంతుడు 22.5 టీఆర్పీ రేటింగ్తో టాప్ 4లో నిలిచిన ఈ మూవీ 2015లో రిలీజ్ అయింది. ఈ మూవీలో ప్రధాన తారాగణం మహేష్ బాబు మరియు శృతి హాసన్. బాహుబలి ది కన్క్లూషన్ 22.7 టీఆర్పీ రేటింగ్తో టాప్ 3లో నిలిచిన ఈ మూవీ 2017లో రిలీజ్ అయింది. ప్రధాన తారాగణం రానా మరియు ప్రభాస్. సరిలేరు నీకెవరు 23.4 టీఆర్పీ రేటింగ్తో టాప్ 2లో నిలిచిన ఈ మూవీ 2020లో రిలీజ్ అయింది. ప్రధాన తారాగణం మహేష్ బాబు మరియు రష్మిక మదన్న. అల వైకుంఠపురంలో 29.4 టీఆర్పీ రేటింగ్తో టాప్ 1లో నిలిచిన ఈ మూవీ 2020లో రిలీజ్ అయింది. ప్రధాన తారాగణం అల్లు అర్జున్ మరియు పూజా హెగ్డే. మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో మరింత మందికి చేరువవుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన నాకు మరింత మోటివేషన్ కింద ఉండి మంచి మంచి వీడియోలను చేయడానికి ఆదర్శంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.